కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మైదుకూరు పట్టణంలో 11వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్, తెదేపా నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేసిన నాయకులు అనే ఆలోచనతోనే ముందుకు పోతాను కాబట్టి మన నాయకునికి ఎప్పటికైనా మన తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటాము మేము మన నాయకునికి ఎప్పుడు కూడా అండగా ఉంటాము మన నాయకునికి దేనికైనా ఎనుకలే ప్రశ్న లేదని చెప్పి ఈ సమాజం తెలియజేసుకుంటూ రాబోయే టైంలో మీ అంతం తెలుస్తుందని చెప్పి ఏదో ఒక్కసారి అయిపోయింది అనుకోకు ఇంతకు రెట్టింపు మూడంతలో ఉంటాయి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది మాదే అప్పుడు ఆలోచించుకొని ఇప్పుడే చేసిన తర్వాత తక్షణం అయిపోయింది అనుకోలే కొద్ది రోజులు అమావాస్య కొద్ది రోజులు పుణ్యం వస్తుంది ఇప్పటికి రాష్ట్రం డెవలప్ చేయాలా రాష్ట్రాన్ని మంచి పొజిషన్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతూ ఎంతో కష్టకాలంలో ఇంతకుముందు 94లో ఎంతో కష్టకాలంలో వచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ ముందు నడిపించింది అదే రకంగా 2014లో రాష్ట్రం విడిపోయింది మనకి ఎంతో నష్టం వచ్చింది అయినా కూడా రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి రాత్రి మొగలు కష్టపడి మన రాష్ట్రాన్ని ఒక ఎప్పుడు అభివృద్ధి చేయనటువంటి అభివృద్ధి 2014 నుంచి 2019 చేయడం జరిగింది అది అందరికీ మీకందరూ తెలిసిన విషయం ఇవన్నీ చేస్తున్న నాయకుడు ఎప్పుడు మీద డబ్బు మీద ఆశ అని ఉన్నటువంటి నాయకుడు కాదు ఇంకా ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదో 371 కోటి స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమం జరిగిందని చెప్తారు నిజంగా ఎంత దుర్మార్గం అంటే స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్ సీఎం గారు ఏమి చేస్తారా సీఎం గారు ఏమైనా ఆర్డర్ ఇస్తారు చేసేదెవరు అధికారులు సెక్రటరీ ఉంటారు దానికి స్కిల్ డెవలప్మెంట్ ఎండి ఉంటారు వీళ్ళని ఏమైనా మీరేమైనా అరెస్ట్ చేశారా వాళ్ళెవరు మీరు ప్రశ్నించారా వాళ్ళెవరు ప్రశ్నించకుండా డైరెక్ట్ సీఎం ఎట్లా ప్రశ్నిస్తారు నీ కేసులు ఉన్నాయి నీ 43,000 కేసులు దుర్మార్గంగా నువ్వు అక్రమంగా చేసిన డబ్బు సంపాదించినటువంటి కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎవరు చేశారు ఫస్ట్ అధికారులు ఎన్క్వైరీ చేశారు అధికారుల దగ్గర నుంచి క్లియర్గా డిసిషన్ అయిన తర్వాత ఫస్ట్ అధికారులను అరెస్ట్ చేశారు జైలు పంపించారు పంపించిన తర్వాత నిన్ను నువ్వు అక్రమంగా తేలిన తర్వాత నిన్ను జైలు పంపించారు ఇక్కడ చేసిన పరిస్థితి ఏంది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కక్షతో చంద్రబాబు నాయుడు నువ్వు అరెస్ట్ చేస్తావు అంటే ఏది ప్రజలు తెలుసుకోలేదనుకోలేవు ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు మీకు సరైన గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు 371 కోటి ఒక్కదాని మీద నువ్వు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పావు ఎవరికి ఇచ్చారు ఇది సిబిఐకి ఇచ్చారు ఎవరు డిజైన్ టెక్ వాళ్ళు వాళ్ళు ఎన్క్వైరీ చేస్తే డిజైన్ టెక్ వాళ్ళకు సిబిఐ స్టేట్మెంట్ సిబిఐకి ఇచ్చారు ఏమని ఇచ్చారు 376 కోట్లు మాకు చెక్ రూపంలో వచ్చింది ఆ తర్వాత మా కంపెనీకి శాలరీ 9,70,00,000 శాలరీ రూపంలో మాకు ఖర్చు అయింది అదే రకంగా ట్యాక్స్ రూపంలో మేము 6,50,00,000 గవర్నమెంట్కు డబ్బు కట్టాము మాకు నెట్ 353 కోట్లు మాకు ఎక్స్పెండిచర్ అయింది మాకు 371 కోట్లు వస్తే మాకు 17,85,00,000 మాకు బెనిఫిట్ వచ్చింది అంటే ఈ కంపెనీ చేసిన దానికి వాళ్ళకు మార్జిన్ అంటే వాళ్ళు ఏదైనా పని చేయాలి ఎవరైనా మార్జిన్ చేయాలి కదా దానికి 371 కోట్లు మేము చేస్తే మాకు 17 కోట్లు మార్జిన్ వచ్చింది దీనికి కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము అంటే ఇక్కడ 371 కోటి డీటెయిల్గా ఇచ్చినప్పుడు అక్రమాలు ఎక్కడ జరిగినాయి అందరు తెలుసుకోవాలి దీన్ని ఎందుకంటే కావాల్సింది వాళ్ళు జైలు పెట్టాలని ఉద్దేశంతో వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఎక్కువ వస్తుంది మాకు మనుగడే ఉండదు ఇంకా నెక్స్ట్ వీళ్ళని జైలు పంపితే మాకు మనుగడ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో మీ దురుద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది ఈ కుట్రలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఎక్కడే కానీ ఏ నాయకుడు ఇన్ని ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అరాచకాలు చేయలే ఇది వాళ్ళు కూలిపోయినంటే ఇది నాణ్యది ఎందుకంటే నియంత పాలన చాలా రోజులు ఉండదు ఈ నియంత పాలన చేస్తాంటే వాళ్ళకి సరిగ్గా అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు ఎట్లా ఉపయోగించుకున్నావు కోట్లు డబ్బు సంపాదిస్తున్నావు మద్యం ఎంత డబ్బు సంపాదిస్తున్నావు ఇసుకలు ఎంత డబ్బు సంపాదిస్తున్నావు మన్నులు ఎంత డబ్బు సంపాదిస్తున్నావు ఒక వ్యవస్థ కాదు ప్రతి వ్యవస్థలో డబ్బు సంపాదిస్తున్నావు ఏదో బటన్ నొక్కిస్తానే ఉంటాను బటన్ నొక్కి ఎక్కడి నుంచి బటన్ నొక్కుతావు ఉన్నటువంటి పథకాలే నువ్వు పేరు మార్చినావు అమౌంట్ ఏంటి అంటావు ఇంతకుముందేమో స్కాలర్షిప్ సిస్టమ్ ఎవరో లేదా అన్ని పథకాలు ఇస్తావు నేను ఆ ఇస్తా అనే పథకాలు నువ్వేద స్పెషల్ పేరు చెప్పి నేను సంక్షేమ పథకాలు అని చెప్పి ఇప్పుడు మన శాసనసభలు ఇక్కడ తిరుగుతుంటారు ఊళ్ళోకి ఏం చెప్తారు ఒక ఊర్లో పోయి మాదే మీకు మీ ఊరికి 10 కోట్లు వచ్చింది 20 కోట్లు వచ్చింది చెప్తారు
సంక్షేమ పథకాలు కదా వచ్చేది. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ ఇచ్చాలి, ఎవరైనా ఇచ్చారు సంక్షేమ పథకాలు? అది కాదు, అభివృద్ధి ఏం చేసినావు, ఆ ఊరికి అభివృద్ధి ఏం చేసినావు అనేది ప్రశ్న. ఇలా అభివృద్ధి మాత్రం ఎక్కడ చేయలే, అరాచకాలు చేసినావు. మీ నాయకులు ఎక్కడ చూసినా డబ్బు దోచుకోవడమే కానీ వేరే ఆలోచనే లేదు. ఎక్కడే కానీ మీటింగ్లు కానీ జనాలు రావడంలే, వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్లానింగ్, ఈ రోజు ఎంత డబ్బు సంపాదాలా, ఈ రోజు ఏ రకం డబ్బు సంపాదాలా అనే ప్లానింగ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని ప్లానింగ్ చేయడము. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. కేసులు ఏ రకంగా, ఇది అక్రమైన కేసులు. అక్రమైన కేసులు ఏంటంటే ఒక నలుగురు వాళ్ళు అరెస్ట్ చేసేది, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇప్పిస్తారు, ఈ దీంట్లో కూడా పలాని వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని అది పే చేసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. బుక్ చేసి జైలు పెడతారు, తేలేదప్పుడు కోర్టు తెలుసుకోమంటారు. అంటే ఎంత దుర్మార్గంగా ఇది వీళ్ళు పాలన నేర్చుకున్నారో. మీరేదో మేమేమైనా చేస్తే సెలవుతా అనుకుంటారేమో, రేపు రాబోయే టైంలో